హను రాఘవపూడి. తొలి చిత్రం అందాల రాక్షసితోనే సినీ ప్రియుల మనసు దోచిన దర్శకుడు. ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీతో మరో సూపర్ హిట్ నేర్చి క్రేజీ డైరెక్టర్ గా కెరీర్ ని అందుకున్నాడు. ఆ వెంటనే అక్కినేని అఖిల్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఎందుచేతనో ఈ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు. ఇంతలో నితిన్ హీరోగా లయ అనే సినిమాని తెరకెక్కించాడు హను రాఘవపూడి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయింది. ఆ తర్వాత శర్వానంద్తో చేసిన పడిపడి లేచే మనసు చిత్రం కూడా నిరాశపరిచింది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఓ మంచి ఛాన్స్ హనుని వరించింది. మహానటి లాంటి జాతీయ అవార్డు చిత్రాన్ని నిర్మించిన స్వప్న సినిమా బ్యానర్ లో అవకాశం దక్కింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా సీతారామం చిత్రాన్ని రూపొందించాడు హను. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్ తో ఈ చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది. రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1965 యుద్ధం నేపథ్యంలో ఓ అందమైన ప్రేమ కథగా సీతారామం తెరకెక్కింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 5th ఆగస్టున గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. వైజయంతి మూవీస్ సమర్పణ, స్టార్ కాస్టింగ్ తో పాటు లవ్ స్టోరీని బాగా డీల్ చేసే హను ఈ చిత్రానికి ఎసెట్స్. సీతారామం రూపంలో హనుకి మరో హిట్ దక్కుతుందేమో చూడాలి మరి.